వార్తల. హాయ్ హలో అందరికీ నమస్కారాలు, నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. మనకు గత 4 రోజులు సెలవు ఉండడం వలన మార్కెట్ అయితే కొంచెం మందంగా కొనసాగడం జరుగుతుందండి. ఎరవెల్స్ అయితే 60,000 బస్తాలు అయితే రావడం జరిగింది మిర్చి మార్కెట్కు. మనకు రోజు రెగ్యులర్గా మిర్చి మార్కెట్ ఉంటే ధరలు అనేది తగ్గిపోకుండా రెగ్యులర్గా కంటిన్యూగా కొనసాగుతూ ఉంటే మార్కెట్ అనేది ఒక లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుందండి. ఈరోజు తేదీ 13 ఫిబ్రవరి 13, 2024 ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజ రకానికి జెండా ధర 21,850 రూపాయలు. టుడే ఖమ్మం రెడ్ చిల్లీ జెండా ప్రైస్ 21,850 రూపీస్. అయితే చాలామంది రైతులు క్వాలిటీస్ లేవు అనుకున్నంత క్వాలిటీస్ అయితే లేవు అండి. అంత పిక్కలు, మనకు తల్పర్లు, అలాగే మొత్తం దగ్గరకు వచ్చి గుంజుకొని పోయి ముడత వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నవి. క్వాలిటీ ఉంటే రేటు వాళ్ళు ఆటోమేటిక్గా పెడతా ఉంటారు. అప్పుడు వచ్చినంత క్వాలిటీ ఇప్పుడు రావట్లేదు. నల్లుల వలన, వైరస్ల వలన, 0 సైజులు, పిక్కలు ఇలా ఉండడం వలన వాళ్ళు కూడా గుంటూరులో క్వాలిటీస్ బాగుంటాయి. గుంటూరు మార్కెట్లో బాగుంటుందండి క్వాలిటీస్. అయితే బెస్ట్ డీలక్స్లు అయితే 21,000 కొనుగోలు అవుతూ ఉన్నవి. 21,000, 21,200 బెస్ట్ డీలక్స్లు కొనుగోలు అవుతూ ఉన్నవి. ఎక్కువ అయితే మార్కెట్ పిక్కలు కానీ మీడియాలు కానీ బెస్ట్లు కానీ 20,000 నుండి 20,500 బేస్ చేసుకోండి. 20,000 నుండి 20,500 మార్కెట్ ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నవి. 20,000, 20,500 ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోండి. అలాగే కొంచెం మెతకలు, పండ్లు అట్లాంటివి ఉన్నట్లయితే 18,000, 18,500 అలా కొనుగోలు అవుతూ ఉన్నవి. నేను రేపు అంటే ఈరోజు ఈవినింగ్ ఏపీ ప్రయాణానికి బయలుదేరబోతున్నాను. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిరప రైతులు అన్న, ప్రశాంత్ అన్న, మీ వలన నాకు పంట బాగా పండింది, ఉన్న లప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ బోను, నాకు ఆదాయం చాలా మిగిలిందని చెప్పి చెప్పారు. నేను తిరగబోయేది పల్నాడు అండ్ అద్దంకి, ప్రకాశం డిస్ట్రిక్ట్, నంద్యాల. ఈ 4 కూడా నేను అక్కడ 4 రోజులు ఉండి అక్కడ ఉన్న సీడ్ సెలెక్షన్స్ ఏంటిది, అలాగే రైతులు ఎలాంటి తప్పులు చేసుకుంటా ఉన్నారు, ఎకరానికి ఎంత దిగుబడి వస్తూ ఉన్నది తెలుసుకోవడం కోసం వెళ్తున్నానండి. నా మొబైల్ నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి రైతులకు ఒక్కొక్క రైతుకి 25, 20, 30 క్వింటాల్ దిగుబడి వస్తూ ఉన్నవి. మరి కొంతమంది రైతులది 10 క్వింటాలు, 5 క్వింటాలు అంటూ ఉన్నారు. వాళ్ళు చేసుకునే తప్పులు ఏంటిదో, అలాగే అలా చేయకుండా ఉండడానికి, మీకు మంచి దిగుబడి రావడానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను తెలియజేస్తాను మీకు ఒక వీడియోలో. అయితే మీ డ్రై డీలక్స్ తీసుకురండి. ఒకవేళ మార్కెట్లో మీరు అనుకున్న రేటు పడకుంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేది ఈ నెలంతా సరుకు అలాగే వస్తుంది. సో ఫిబ్రవరి, మార్చి సరుకు ఇలాగే వస్తుంది. రేటు కూడా అప్ డౌన్, ఇంక్రీజ్ డిక్రీజ్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో కాండి. ఒకవేళ అనుకున్నంత రేటు రాకుంటే ఏసీలో పెట్టుకోవచ్చు, మీ మంచి కోసమే. సో లావులు అయితే, తేజాలు అయితే, 34లు అయితే, సీడ్ రకాలు, నాటు రకాలు అయితే, బ్యాడీగలు అయితే పడకుండా ఏసీనే పెట్టుకోమంటున్నాయి. ఏసీ అంతా ఖాళీగానే ఉన్నవి ఎక్కడ కూడా, ఎందుకంటే రేట్ అయితే పక్కాగా వస్తుందండి. సో గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఆర్మూరు, షార్కు, AK-47 ఇవి 3 రకాలు కూడా ఒకే విధమైన సెగ్మెంట్లు. కొంచెం షార్కును కొంచెం సన్నగా ఉంటుంది, అలాగే ఆర్మూర్ లావు ఉంటుందండి. షార్క్ అయితే 16,000 నుంచి 16,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూరు 15,000 నుంచి 15,500 డీలక్స్ ఉంటే 16,000. AK-47 కూడా అంతే, 16,000 నుంచి 16,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. అదేవిధంగా 341 సెగ్మెంట్ 18,000 రూపాయల వరకు సుపీరియర్ డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి. మీడియాలు అయితే 16,000, 16,500. అదేవిధంగా నాటు రకాలు సూపర్ 10 అండ్ 334 ఇవి రెండు కూడా 18,000 రూపాయల వరకు ఖమ్మం కానీ గుంటూరు కానీ కొనుగోలు అవుతూ ఉన్నవి. 355 బ్యాడిగ అండ్ 5531 బ్యాడిగ ఇవి రెండు రకాలు కూడా 15,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. తేజ తాను 11,000, 11,500. లాల్ కట్ మిక్సింగ్లు 12,000 రూపాయల వరకు. తాళ్ళు అమ్మేటప్పుడు నేను రోజు తెలియజేస్తా ఉన్నా, జాగ్రత్తగా అమ్ముకోండి. తాళ్ళలో కొంచెం అటు ఇటు రేట్ డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా. అలాగే సీట్ రకాలు, నాటు రకాలు, తాళ్ళు 8,000 నుంచి 9,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. బాగున్న తోటలు అయితే ఇంకా బాగానే ఉన్నవి. నెల్లూరు ట్యాగ్ లేని సీడ్స్ కూడా ఉన్నాయండి. అండ్ వైరస్ రాని రకాలు కూడా, వైరస్ రెండు నానో టెక్నాలజీస్ గల సీడ్లు అయితే ఉన్నవి. నేను రోజు చూస్తూ ఉన్న ఫీల్డ్లో
ఇవాళ కొంచెం మార్కెట్ కొంచెం మందంగానే సాగుతూ ఉన్నది. మనకు రేపు బుధవారం, రేపు కొంచెం బెటర్గా ఉంటుంది, ఆర్డర్లు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోగలరు. ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్లు తీసుకున్నా, ఒకటి రెండు కాదు వేసిన షేడ్ కొంచెం తాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నవి, వైరస్ని నలిని తట్టుకోవట్లేదు. అలాగే ఒక ఎకరం అంటే ఒక ఎగ్జాంపుల్గా నేను వేసిన 3 ఎకరాలలో ఒక వెరైటీ మాత్రమే బాగుందని చెప్పి చాలామంది రైతులు చెప్పడం జరుగుతుంది. మరి 3 ఎకరాలకి ఒకే మందు కొట్టుకుంటా ఉన్నారు, 3 ఎకరాలకి ఒకేసారి నీళ్లు కొట్టడము మందు కట్టలేయడము జరుగుతూ ఉన్నది కదా, మరి ఎందుకు ఆ ఒక్క వెరైటీ బాగుంది? ఒక మనిషి గట్టిగా ఉంటాడు, ఒక మనిషి బలంగా ఉండకపోవచ్చు, గుర్తుపెట్టుకోగలరు. అంత మంచిగా క్లారిటీగా మీకు ఆర్ఎన్ఏ చూపిస్తూ ఉన్నాను, అంటే జియోటీ టెస్టింగ్ కూడా చూపిస్తాను, గ్రౌండ్ లెవెల్ టెస్టింగ్, ఈ సీడ్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా, జియోటీ ఉందా లేదా, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకైతే నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు చేయాల్సింది ఏం లేదు, మన స్టోరేజ్లో స్టోర్ చేసుకోండి, రేట్ పడకుంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుంటే. కొంతమంది అనుకుంటారు, అన్న నాకు 10 క్వింటాల్ 5 క్వింటాల్ అవుతుంది పెట్టుబడి మందం కూడా, ట్రాక్టర్ కిరాయి సీడు కూలీలోకి సరిపోతూ ఉన్నవి. సో అట్లాంటి వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆడికాడికి వస్తాయి. చాలామంది రైతులు 7 బస్తాలు 6 బస్తాలు ఎకరానికి తీసుకొస్తూ ఉన్నారు, చాలా బాధేస్తుందండి. ఈ విధంగా చూసుకుంటే మిర్చి ధరలు రాబోయే రోజుల్లో పెరుగుతుందని నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నా. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? ఉపేందర్ కరివిరాల. ఉపేందర్ కరివిరాల. కరివిరాల, ఇది ఏంటి తోటలో ఫోటోలు? ఎస్ఎస్ఎన్. ఎస్ఎస్ఎనియా? ఇప్పటిదాకా ఇలాగే ఉందా? ఇలాగనే ఉంది. ఎలా అంటే ఇలా ఇంత నీటికి రావడానికి కారణం ఏంటిది? మందుల వల్ల. ఏ మందులు కొట్టారు? మందులు చెప్పి. ఎన్ని ఎపిసోడ్ ఫాలో అయ్యారు? 20 ఎపిసోడ్ ఫాలో అయ్యారు. 25వది ఇప్పుడు. 25వది ఎపిసోడ్ ఫాలో అయితే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పటివరకు బాగుంది మీరైతే. సో చూడండి, మీరు 5 క్వింటాలు దిగింది ఎకరానికి. వినండి రైతులు, మీకోసమే 25 క్వింటాలు మన ఎపిసోడ్, 25 ఎపిసోడ్లు ఫాలో అయ్యి మంచి దిగుబడి సాధించారండి రైతు అయితే. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారన్న? 40 బస్తాలు. 40? మీ ఏరియాలో ఎట్లున్నాయి? మంచిగా ఉంది. మంచిగా ఉందా? అంటే అందరు మన నీ ఎన్నో చెప్పి ఎవరైతే ఫాలో అయినారు వాళ్ళదే బాగుంది, మిగతా వాళ్ళే పోయినాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి మంది రైతులు కూడా ఫాలో కాండి మీకోసమే బ్రదర్స్. నమస్తే బ్రో. నమస్తే. దగ్గర పెట్టుకో మౌట్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? భానత్ రమేష్. ఏ ఊరు? మంది టేకులపల్లి మండలం, బొమ్మనపల్లి గ్రామం. ఎన్ని ఎకరాలు వేసారు? 2.5 ఎకరాలు. ఏసీ మాది బ్లడ్ షీడ్ ఒకటిను షావ్ ఒకటి వేసిన. ఓకే, ఎట్లుంది? అది పర్వాలేదు అన్న. చెప్పి ఫాలో అవుతున్నా? ఫాలో అవుతున్నాం. ఎపిసోడ్ వంద ఎపిసోడ్ ఎట్లుంది? పర్వాలేదు అన్న, బెటర్ గానే. బాగుందా? బాగుంది. మీ ఏరియాలో ఎట్లున్నాయి ఆ తోటలు? మా ఏరియాలో అయితే కొద్ది గంట మన ఎపిసోడ్ ఫాలో అయిన బాగున్నాయా? అవి ఎక్కువ ఏం ఫాలో కాలేదన్న, మనం అయితే కంపల్సరీగా ఎపిసోడ్ అయితే ఫాలో. చాలా మంది తెలియదు. అదే అన్న. ఓకే, ఎంత వస్తుంది ఎకరానికి? ఎకరానికి వచ్చేసి ప్రెజెంట్ అయితే ఒక 18 దాకా వస్తుంది అన్న. మన 18 దాకా వస్తుంది. 18 లాస్ట్ వరకు. లాస్ట్ వరకు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. పేరు? నా పేరు రమాదేవి. కొంచెం దగ్గర పెట్టుకున్నాను. రమాదేవి బురగచర్ల. బురగచర్ల. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మేము 2 ఎకరాలు వేసినాం. ఎట్లుంది మీరు? మిరప తోట ఏం లేదు, మొత్తం గుబ్బ రోగం వచ్చిపోయింది. గుబ్బ రోగాలు వచ్చిన సీడు వేసేసినా తెలుసా? ఎగ్జాక్ట్ తెలుసా అయితే చెప్పండి సీడ్ గురించి. ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలా? కొన్ని ఏమో తేజస్విని పెట్టినాం, కొన్ని పెట్టినాం. అయితే దిగుబడి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? దిగుబడి అసలు ఏం రాలేదు, అసలు ఈసారి మొత్తం రోగం వచ్చిపోయింది. మొత్తం రోగం వచ్చిపోయిందా? ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు ఇప్పుడు మీరు? 36 బస్తాలు. 36 బస్తాలు తీసుకొచ్చారు. ఇంకుందా? ఇక లేదు. ఇక ఫస్ట్ ఒకటే కాపీ వెళ్ళింది. ఎట్లా పోయింది రేట్? ఇవాళ 20,500. మంచి మీకు గిట్టుబాటు ధరనా లేదా? మాకు ఏం గిట్టదు అసలు. గిట్టదు. ఎంత ఉంటే గిట్టగలుగుతుంది? మాకు 25,000 దాకుంటేనే గిట్టుంది. 25,000 26,000 ఉంటేనే గిట్టుబాటు అయింది కానీ మాకు అసలు ఏమి. సొంత భూములా లేదా కౌలు భూములా? కౌలు భూమి. కౌలు భూములే. అంటే మీకు మీరు పెట్టిన పెట్టుబడికి మీకు సరిపోతుందా? మాకు సరిపోదు అసలు. సరిపోదు. ఏం సరిపోదు అసలు. అంటే మీ పెట్టుబడుల వల్ల కూడా రాదనుకుంటారు? రాదు అసలు. సో ఇదండి రైతులు. ఒక మనతో పాటు మరొక రైతు ఉన్నారు, ఆ రైతు యొక్క ఆవేదన ఏందో తెలుసుకుందాము. కొంచెం దగ్గర పెట్టుకోండి, నోటి దగ్గర చెప్పండి సార్. ఏంటండి ఇప్పుడు ఎన్ని బాస్తలు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మీరు? నేను సార్. నేను నా కొడుకుది ఒకటి 2.5, నాది ఒకటి 2.5, 5 ఎకరాలు. 5 ఎకరాలు ఎట్లా దిగుబడి వస్తుంది ఎకరానికి? దిగుబడి ఏముంది సారు, పెట్టుబడి బాగా పెట్టినాం, ఉన్న దిగుబడి పెద్దగా రావట్లేదు. అంటే మాక్సిమం ఒక 10
వస్తుందా, ఐదు వస్తుందా, ఇరవై వస్తుందా? మొత్తానికి అయితే ఒక సరే ఐదు ఆరు వస్తుంది సార్ ఎకరానికి. ఎకరానికి ఐదు ఆరు వస్తుంది. ఐదు ఆరు వస్తుంది. మరి మీకు మీరు పెట్టిన పెట్టుబడికి మీరు చేసే వ్యవసాయానికి సరిపోతుందా? సరిపోతే సార్ సరిపోతుంది. కౌలు భూములా సొంత భూములా? కొంత సొంతం, కొంత కౌలు. దయచేసి రైతులకు నేను ఒకటి తెలియజేస్తున్నానండి, సొంత భూములు ఉంటేనే వ్యవసాయం చేసుకోండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీరు కౌలికి కౌలు కట్టుకోవాలా, ఎకరానికి 20,000 చొప్పున, 25,000 చొప్పున, తర్వాత పెట్టుబడులకు ఉండాలా? సొంత భూములు ఉన్న వాళ్ళకే మిగలట్లేదు, వేలకు వేలు రేట్లు పెరుగుతున్నాయి కదా అని ముందు ముందే వాళ్ళు కూర్చొని కౌలు తీసుకుంటా ఉంటాడండి. వాళ్ళది ఏం లేదు, వాడు పంట పండినా పండకుండా కౌలు వసూలు చేసుకుంటారు. సార్ అదే సార్, సరే మరి వ్యవసాయం రైతు అన్నది వ్యవసాయం చేసుకొని కౌలుకు 10,000 ఎన్ని వర్షాలు తీసుకొచ్చారు మీరు? అది కాదండి, ఎన్ని వర్షాలు తీసుకొచ్చారు అంటున్నారు. సరే సార్, 20% తెచ్చింది సార్. ఐదు ఎకరాలు 20% వచ్చిందా? ఇంకెంత వస్తాయి? ఇక మామూలుగా వచ్చేది ఏంటో, ఇక మామూలుగా ఇంకా 20% సార్. అంతేనా? మళ్ళా రాబోయే రోజులు వ్యవసాయం చేస్తావా? మరి ఏం చేస్తాం సార్? మరి చేస్తా, ఈ పని తప్ప వేరే ఏం కాదు. మా జాబులు ఏమైనా ఉన్నాయా? అవును. ఎంతమంది ఇది? ఒక మనిషి కూలీతోటి 400 పడుతుంది. 400 పక్క. మరి దిగుబడి ఎట్లా వస్తుంది మీకు? ఏమైనా మిగులు దిగుబడి ఆరు బస్సాలు తాలేలింది. హలో, ఏం వస్తుంది? 3 ఎకరాలు తోట వేసిన అన్న నేను. మాది మామిల మరిపేడ మండలం, మామిల మరవా ఏరియా చెప్తాం. 3 ఎకరాలు తోట వేసిన అన్న, బిజిలీ త్రమ్ ఇచ్చా. 3 ఎకరాలు వేస్తే ఒకసారి 16 క్వింటాల్ అయింది, ఒకసారి 12 క్వింటాల్ తాలగాయ. ఆ తాలగాయకు 400 రూపాయలు కూలిచ్చి ఏరిచ్చిన. మార్కెట్ లో తీసుకొస్తే 9,000 అమ్ముతాన్న. మంచిగా తాళ తాలు 9,000 మంచి 12-13. అంత తక్కువండి, లావులు కనిపిస్తా ఉన్నారు. మీరు తీసుకున్నప్పుడు తేజాలని తీసుకున్నారు? లావు తేజాల బిజిలీ ఇత్తనం మంచిది వరత పండుద్దని తెచ్చినాం. నేనండి రైతులకు సీడ్ తీసుకునేటప్పుడు మంచిగా తీసుకొని చెప్పిన, చాలా చూస్తా ఉన్నా. వాళ్ళు తేజాలని ఇస్తా ఉన్నారు, ఇక్కడ లావు కాలేస్తా ఉన్నారు. ఎంత చెప్తూనే ఉన్నాయి విత్తనాన్ని, ఎత్తనాన్ని ఎంచుకోండి మంచిగా, అప్పుడు మీరు బాగుపడతారండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ లో తెలియజేసి తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.